దేశంలోని కేంద్ర మంత్రులు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఫోకస్ అంతా రాజస్థాన్ మీదే పడింది నిన్న మొన్నటి వరకు ఈ రాష్ట్రంలోని బిల్వారా ప్రాంతం దేశంలోని టాప్ హాట్ స్పాట్ లో ఒకటి టాప్ టెన్ లో నిలిచింది దీంతో ప్రధానమంత్రి కార్యాలయంతో పాటు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారుల వరకు అంతా ఈ ఏరియా మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు బిల్వారా తక్కువ గ్యాప్ లోనే ఏకంగా ముప్పై వరకు కేసులు బయటపడటంతో రాష్ట్ర అధికారులలో టెన్షన్ మొదలైంది ఎలా కట్టడి చేయాలని స్పెషల్ వ్యూహం రచించారు అదే సక్సెస్ అయింది రోజుకు నాలుగైదు కేసులు బయటపడుతున్న స్థానం నుండి బుధవారం ఒక్క కేసు కూడా పాజిటివ్ తేలకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు దీంతో స్పెషల్ ఫోకస్ బిల్వారాని హాట్ స్పాట్ గా కేంద్రం ప్రకటించిన వెంటనే చర్యలు చేపట్టింది రాజస్థాన్ సర్కార్ ఆ ప్రాంతాన్ని దిగ్బంధనం చేసింది ఆ ప్రాంతానికి రాకపోకలు పూర్తిగా నిషేధించింది దాదాపు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించింది ఇటు బిల్వారాలో ఆరోగ్య శాఖ వాలంటీర్లను అధికారులను కొన్ని గ్రూపులుగా విభజించింది ప్రతి పది మందితో కలిసి ఒక గ్రూప్ను ఏర్పాటు చేసింది వారి పైనుండే వారిని కెప్టెన్లుగా టీం లీడర్లుగా గుర్తించింది వీరి పని ఆ ప్రాంతంలోని ప్రతి గల్లీని గల్లీలోని ప్రతి ఇంటిని పరిశీలించి వ్యాధి లక్షణాలు ఉంటే వారిని గుర్తించడం టెస్టులు నిర్వహించడం పాజిటివ్ వస్తే వారిని ఆసుపత్రికి తరలించడం వారి బంధువులను ఇటీవల ఆ పాజిటివ్ వ్యక్తులు కలిసిన వారిని హోం క్వారంటైన్ లో ఉంచడం ఇలా ఇరవై రోజుల పాటు అలు పెరగకుండా సైన్యంలో పనిచేసింది టీం అంతేకాదు ప్రతి రోజు శానిటైజేషన్ తప్పనిసరిగా చేసింది దీంతో కేసులన్నీ బయటకు వచ్చాయి రోజుకు నాలుగైదు పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తుండగా బుధవారం ఇది జీరోకి చేరింది దీంతో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు అధికారులు బిల్వారాలో బుధవారం జీరోకి రావడం అంతకు ముందు రోజులలో వరుసగా తక్కువ సంఖ్యలో కేసులు బయటపడటంతో దేశం మొత్తం ఫోకస్ ఈ ప్రాంతంపైనే పడింది ఇతర రాష్ట్రాల అధికారులు రాజకీయ నేతలు సైతం బిల్వారాని ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తున్నారు అక్కడ ఏం చేశారో ప్రోటోటైప్ నమూనాని పంపాలని కోరుతున్నారు ఆ మార్గదర్శకత్వాలను తమ ప్రాంతాలలోనూ అమలు చేసేలా చర్యలు తీసుకోనున్నామని భావిస్తున్నారు మరి బిల్వారా మోడల్ ఇతర రాష్ట్రాలకు ఎలా పనిచేస్తుందో చూడాలి నమస్కారం అండి నేను రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ